రాయి మట్టి గొప్ప ఔషధం, అందానికి అద్భుత మందు. అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ అన్నట్టు మారుస్తుంది. అయితే దీన్ని అప్లై చేయటం తెలియాలి. అలా చేస్తే అందమంతా మీదే. ముల్తానీ మట్టిని ముఖానికి ప్యాక్గా వేసుకున్నప్పుడు గట్టిగా ఉంటుంది. దాంతో ముల్తానీ మట్టిలో ఉండే కాంపౌండ్స్ మృత కణాలను తొలగిస్తాయి. అంతేకాక చర్మం లోపల ఉన్న నూనె సీబంలను తొలగించడంలో కూడా సహాయపడతాయి. అలాగే ముల్తానీ మట్టిలో ఉన్న గుణాలు చర్మం పొడిబారకుండా ఉండేలా చేస్తాయి. చర్మంపై మలినాలను తొలగించడానికి కూడా బాగా సహాయపడతాయి. ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్ గంధం పొడి వేసి బాగా కలిపి పేస్ట్గా చేసుకుని నల్లగా ఉన్న మెడ ప్రాంతంలో రాస్తే క్రమంగా మెడ మీద ఉన్న నలుపు పోతుంది. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే సరిపోతుంది. ముల్తానీ మట్టిలో ఉండే మినరల్స్ నల్లని మచ్చలను తొలగించడంలో సహాయపడతాయి. దీనికోసం ఒక ప్యాక్ ని తయారు చేసుకోవాలి. ముల్తానీ మట్టిలో పెరుగు కలిపి అరగంట తర్వాత పుదీనా పొడి వేసి కలిపి పేస్ట్గా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని నల్ల మచ్చలు ఉన్న ప్రదేశంలో రాసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ముల్తానీ మట్టిలో ఆలివ్ ఆయిల్, క్యారెట్ గుజ్జును సమాన భాగాలుగా తీసుకుని ముఖంపై ప్యాక్లా వేసుకుని 15 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. 2 స్పూన్ల ముల్తానీ మట్టిలో 1 స్పూన్ వేపాకు పేస్ట్, చిటికెడు కర్పూరం పొడి, రోజ్ వాటర్ కలిపి పేస్ట్గా చేయాలి. ఈ పేస్ట్ ని మొటిమలున్న ప్రదేశంలో రాస్తే తొందరగా తగ్గుముఖం పడతాయి. 2 స్పూన్ల ముల్తానీ మట్టిలో 1 స్పూన్ టమాటా జ్యూస్, 1/2 స్పూన్ నిమ్మరసం, 1 స్పూన్ తేనె వేసి బాగా కలిపి ముఖానికి రాసి అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే జిడ్డు సమస్య నుండి బయటపడవచ్చు.